జిల్లాలో మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకే లాట్కర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం నగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరం వద్ద మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలను కలెక్టర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేర్ ఇండియా సహకారంతో జిల్లాకు 2 మొబైల్ వ్యాక్సినేషన్ వాహనాలను అందుబాటులోకి వచ్చాయన్నారు. ఈ వాహనాల్లో 2 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 2 వ్యాక్సినేషన్లు పనిచేస్తున్నారని తెలిపారు. టెక్కల్లో గల జిల్లా ఆసుపత్రి సీతంపేట సామాజిక ఆరోగ్య కేంద్రం ఆధీనంలో ఈ 2 వాహనాలు పనిచేస్తాయని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి మొబైల్ వ్యాక్సినేషన్ వెహికల్స్ పంపడం జరిగింది. ఈ వెహికల్స్ ఎక్కడైతే వ్యాక్సినేషన్ శాతం చాలా తక్కువ ఉంది ఆ ఏరియాల్లో, ఇంతకుముందు ఎలాగైతే మొబైల్ టెస్టింగ్ వెహికల్స్ కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు మనం పెట్టాము, అలాంటి ఇప్పుడు మొబైల్ వ్యాక్సినేషన్ వెహికల్స్ కూడా మన అందుబాటులో వచ్చాయి. ఈ వెహికల్స్ తక్కువ వ్యాక్సినేషన్ ఉన్న ఏరియాల్లో, తక్కువ శాతం వ్యాక్సినేషన్ ఉన్న ఏరియాలో తిరుగుతూ ఉంటాయి. వాళ్ళు ప్రజలకి దగ్గర నుంచి అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజు నెక్స్ట్ కొన్ని రోజుల వరకు ఇది తిరగడం జరుగుతుంది. ప్రజలు సద్వినియోగం చేసి ఎవరైతే వ్యాక్సినేషన్ ఇంకా కాలేదు, ఫస్ట్ డోస్ కానీ సెకండ్ డోస్ కానీ పెండింగ్